హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఆలయాలకు అపురూపమైన ఆలవాలము దక్షిణ భారతదేశం. ఆ దక్షిణాదిలో తమిళనాడు రాష్ట్రము దివ్యక్షేత్రాలకు భవ్య నిలయంగా ఎంతగానో ఖ్యాతిగాంచింది. తమిళనాట అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో తంజావూర్లోని బృహదీశ్వర ఆలయము ఎంతగానో విశేషమైనది. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటి అయిన ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు, మరెన్నో ముఖ్యాంశాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇది ఆలయమా లేదంటే ఇలపై వెలిసిన ఒక అద్భుతమా అనే విధంగా బృహదీశ్వర ఆలయము ఎంతగానో అబ్బురపరుస్తుంది. మన ప్రాచీన కళా వారసత్వము, అలనాటి నైపుణ్యము, 1000 క్రిందటే వరదిల్లిన ఇంజనీర్ ప్రతిభ, నిర్మాణ క్రమంలో ప్రకటితము అయ్యే శిల్పుల రచనా చమత్కృతి, అన్నిటికీ మించి చోళరాజుల కళా పోషణ, ఇలా ఈ ఆలయానికి సంబంధించి ప్రతి అంశము విశేషమే, ప్రతి విషయము కూడా మహత్తరమే. చోళుల రాజధాని నగరము తంజావూరు. ఒకప్పుడు తంజ అనే రాక్షసుని ఆధీనంలో ఈ నగరం ఉండేది అని అంటారు. విష్ణు చక్రాయుధం దాటికి తంజాశివుడు మరణిస్తూ ఈ ప్రాంతానికి తన పేరు పెట్టి తన పేరు ఎన్నటికీ నిలిచి ఉండేలాగా వరమివ్వమన్నాడు. అందుకు శ్రీహరి తదాస్తు అన్నాడు. అలా ఈ నగరానికి తంజావూరు అన్న పేరు స్థిరపడిపోయింది. మొదటి చోళరాజు అయిన రాజరాజ చోళుడు 985 సంవత్సరం నుండి 1012 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడే కాదు, నిరుపమాన కళాపోషకుడు కూడా. మదురై నుంచి శ్రీలంక దాకా తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. తను సాధించిన ఎన్నో విజయాలకు సంకేతంగా రాజధాని తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు. 1003 సంవత్సరంలో నిర్మాణాలు ప్రారంభించి 1010 సంవత్సరంలో, అంటే కేవలం 7 సంవత్సరాలలోనే ఈ బృహత్తరమైన ఆలయ నిర్మాణాన్ని పూర్తి కావించారు. ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వలన కొద్ది కాలంలోనే ఈ విరాట్ స్వరూపము ఆలయ నిర్మాణం సాకారమయ్యింది. ఆలయ నిర్వహణకు ప్రత్యేకమైన భూములను కేటాయించి దేవాలయానికి ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసిన ఘనత అది చోళరాజులకే దక్కుతుంది. దేవాలయాలను విద్యా సాంస్కృతిక కేంద్రాలయాలుగాను, ప్రజా సమావేశ మందిరాలుగాను తీర్చిదిద్దడము వీళ్ళ నుంచే ఆరంభమయ్యింది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బృహదీశ్వర ఆలయాన్ని వీక్షించడానికి 2 కళ్ళు సరిపోవంటి అతిశయోక్తి ఏమాత్రము కాదు. బృహత్ అంటే పెద్ద అని అర్థము. భారీ శివలింగమున్న ఈశ్వర ఆలయమే ఈ బృహదీశ్వర ఆలయము. ఈ ఆలయానికి 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఆలయం చుట్టూ కందుకలు కూడా ఉంటాయి. మొదటి ప్రవేశ ద్వారాన్ని మరాఠా ప్రవేశ ద్వారం అని అంటారు. తంజావూరును చివరగా పాలించిన మరాఠా రాజులు దీన్ని నిర్మించారు. దీన్ని దాటాక 2వ ప్రవేశ ద్వారం ఉంటుంది. దీన్ని కేరళాంతం తిరువాసన్ అని అంటారు. రాజరాజ చోళుడు ప్రధాన ప్రత్యర్థులు అయిన చేరరాజులపై యుద్ధంలో గెలిచినందుకు విజయచిహ్నంగా ఈ ప్రవేశ ద్వారము నిర్మితము అయ్యింది. ఇక 3వది ప్రధాన ప్రవేశ ద్వారము. దీని రాజరాజ తిరువాసుల్ అని అంటారు. ఈ ప్రవేశ ద్వారంపై చెక్కిన శిల్పాలు ఎంతో అద్భుతంగా కనబడతాయి. ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణ ఘట్టము అపురూపంగా ఇక్కడ శిల్పీకృతమై ఆకర్షిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించాక ఒక మహాకళా సామ్రాజ్యంలోనికి, భక్తి దివ్య ధామంలోనికి అడుగుపెట్టిన అలౌకికమైన ఆనందం కలుగుతుంది. పెద్ద స్థాయిలో ఆలోచించు, అంతకు మించిన స్థాయిలో సాధించు అనే స్ఫూర్తి వాక్యానికి ఈ ఆలయం ఉదాహరణగా నిలుస్తుంది. రాజరాజ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి ముందు తన మదిలో గొప్పగా ఊహించాడు. ఆ అపురూపమైన ఊహను ఇలా సాకారం చేశారు. చోళరాజులు ప్రధానంగా శివభక్తులు. ఈ రాజుల కాలంలోనే ఎన్నో శివాలయాలను వారి సామ్రాజ్య వ్యాప్తంగా నిర్మింపజేశారు. అందుకు రాజరాజ చోళుడు ప్రాతిపాదికగా నిలిచారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా ఇనుము, సున్నం వంటి పదార్థాలను వినియోగించకపోవడము విశేషమనే చెప్పాలి. పూర్తిగా అనుసంధానిత రీతిలో, అంటే ఒక్కో రాతి విడిభాగాని ఒక్కో రాయికి బందీకృతం చేసి నిర్మాణము ఆకృతి దాల్చింది ఈ ఆలయ నిర్మాణము. పరిపూర్ణమైన ద్రవిడ కళారీతిలో ఈ ఆలయ ముగ్ధ మనోహర రూపం దాల్చింది. ఎలాంటి నిర్మాణ సౌకర్యాలు లేని 1000 క్రిందటనే చిన్న చిన్న పనిముట్లు, ఏనుగులు, గుర్రాలు, వేలాది మంది కార్మికులు శ్రమతోనే ఈ అద్భుతమైన బృహదీశ్వర ఆలయం ఆవిష్కృతము అయ్యింది. క్రేనుల్లాంటి భారీ పరికరాలు లేకుండా ఆ రోజుల్లో 13 అంతస్తులు నిర్మించిన ఆలయాన్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మిగతా ఆలయాలతో పోలిస్తే ఈ దేవాలయానికి మరొక ప్రత్యేకత ఉంది. సాధారణంగా రాజగోపురాలు పెద్దగాను, ప్రధాన దేవత ఉన్న గర్భత గోపురాలు ఆ రాజగోపురాలకు చిన్నగా ఉంటాయి. అయితే ఇందుకు విరుద్ధంగా తంజావూరు బృహదీశ్వర ఆలయం గోచరిపిస్తుంది. ఇక్కడ ప్రధాన ఆలయ గోపురము భారీ స్థాయిలోను, రాజగోపురం చిన్న స్థాయిలోనూ ఉంటుంది. ఈ ఆలయానికి రాజరాజ చోళుడు పెట్టిన పేరు శ్రీ రాజరాజేశ్వర ఆలయం. తన పేరు, స్వామి పేరు కలిసి వచ్చే విధంగా ఆలయంలోని ఈశ్వరుడికి రాజరాజ చోళుడు నామకరణం చేశాడు. అయితే తంజావూరును చివరగా పాలించిన మరాఠా రాజులు ఈ ఆలయం పేరును బృహదీశ్వర ఆలయంగా మార్చారు. రాజరాజేశ్వర అంటే రాజరాజ చోళుని పేరు సృష్టిస్తుందన్న కారణంగానే అలా ఆ పేరు నిర్ణయించారు. కుంజరమల్లన్ రాజరాజ పెరుందాసన్ అనే ఆలయ
రూపశిల్పి ఈ ఆలయ నిర్మాణానికి నమూనాను సిద్ధం చేశారు. ఆలయ మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రానైట్ రాయితోనే నిర్మించారు. ఇందుకుగాను 130,000 టన్నుల గ్రానైట్ రాయిని వినియోగించారు. కానీ తంజావూరు కావేరి డెల్టా ప్రాంతంలో ఉంది. తంజావూరుకు 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా ఇలాంటి తరహా గ్రానైట్ రాయి లభించే కొండలు లేవు. మదురై అవతలి ప్రాంతం నుంచి ఏనుగుల సహాయంతో భారీ కొండరాలను తరలించి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. కొండల్ని తొలిచి తీసుకొచ్చిన పెద్ద పెద్ద బండరాలను అద్భుత కళాఖండాలుగా మలిచిన వైన్యము ఎంతగానో అబ్బురపరుస్తుంది. ఆలయమంతా కూడా లేత ఎరుపు రంగు గ్రానైట్ రాయితో నిర్మించారు. 13 అంతస్తులతో అనుసంధాన వ్యవస్థతో ఆలయ నిర్మాణం ఒక ఎత్తు అయితే, ఆ 13 అంతస్తులపై అమర్చిన 80 టన్నుల భారీ కలశ ఆకృతిలో రాయి మరొక ఎత్తు. 216 అడుగుల ఎత్తైన గోపురము, దానిపైన ఉన్న విమానంపై అంత పెద్ద రాతిగొల్లాన్ని ఎలా అమర్చారు అనేది అంతుచిక్కదు. వివిధ రకాల పరిశోధనల అనంతరము ఈ రాతిగోల అమరికకు సంబంధించి ఒక నిర్ధారణ చరిత్రకారులు పేర్కొన్నారు. గోపురం నుంచి 8 కిలోమీటర్ల దూరం వరకు వాలుగా రహదారి నిర్మించి ఆ వాలు మార్గం గుండా 3,000 ఏనుగుల సహాయంతో ఈ భారీ గోళాన్ని పైకి తీసుకుని వెళ్లారు అని భావిస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారి ఊహిస్తే ఏ చిన్న అవాంతరం పొరపాటు జరిగినా అప్పటి వరకు నిర్మించిన ఆలయ పరిస్థితి మరొక విధంగా ఉండేది. ఎంతో నైపుణ్యంతో ఈ భారీ రాతి గోళాన్ని విమానంపై అమర్చారు. నిప్పులు చెరిగే ఎండాకాలంలో కూడా ఈ కలశం నీడ ప్రాంగణంలో ఎక్కడా కూడా పడదు. అలాగే ఈ ఆలయ నిర్మాణానికి ఎక్కడా కూడా ఎలాంటి బేస్మెంటు నిర్మించలేదు. నేరుగా నేలపై నిర్మించడం విశేషం. 1000 ఏండ్ల కింద నిర్మాణం జరుపుకున్న ఈ ఆలయము ఎలాంటి పునాది లేకపోయినా ఏమాత్రం కూడా కుంగిపోకుండా, చెక్కు చెదరకుండా, ధీర గంభీరంగా, కాలదోషం లేకుండా నిలిచి ఉంది. గర్భాలయంలో పేరుకు తగిన రీతిలో బృహత్ లింగమూర్తిగా బృహదీశ్వరుడు గోచరమవుతాడు. 14 అడుగుల ఎత్తైన ఏకశిలపై శివలింగము గర్భాలయం అంతటా కూడా విస్తరించినట్లుగా విరాట్ వైభవంగా ప్రకటితము అవుతుంది. అర్చక స్వాములు 2 అంతస్తులు నిర్మించిన కట్టడం పైనుంచి స్వామికి అభిషేకము, ఇతర పూజాధికాలు, అలంకరణలు నిర్వహిస్తారు. నేత్రపర్వంగా స్వామి లింగాకృతి జగన్మోహనకరంగా బాసిల్లుతూ ఉంటుంది. గర్భాలయ ప్రాంగణంలో మాట్లాడితే ఆ మాటలేవి కూడా ప్రతిధ్వనించకుండా నిర్మించినటువంటి ఈ లోగిలి నాటి సాంకేతిక విజ్ఞానానికి అద్భుతమైన నిదర్శనము. ఆగమ వాస్తు శాస్త్రాలను అనుసరిస్తూ కట్టినటువంటి ఈ ఆలయానికి 1000 ఏండ్లు దాటుతున్నా కాడి ఇంకా నిత్య నూతనంగానే ప్రణవిల్లుతూ ఉంది. ఆనాటి రాజధానిగా వెలుగొందిన తంజావూరు నేడు ఒక చిన్న పట్టణమే కావచ్చు, కానీ నేటికి కూడా ఆలయంలో నిత్య పూజలలో ఎలాంటి మార్పు లేదు. ప్రధాన ఆలయానికి ద్వారపాలకుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒకే తరహాలో ఉండే 16 జతల ద్వారపాలకుల మూర్తులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాగే రాజరాజ చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషక్తుడు అవుతూ ఉన్న శిల్పము, భూదేవి సహిత విష్ణుమూర్తి, పార్వతీ సమేత మహాదేవుడు, మార్కండేయ చరిత్రను తెలిపే పలు శిల్పాలు ఆలయ శోభను మరింతగా ఇనుడింపజేస్తాయి. ముష్కరుల దండయాత్రలో బృహదీశ్వర ఆలయం కొంతవరకు దెబ్బతిన్నప్పటికీ పునర్నిర్మాణ పనులు చేపట్టి యథాప్రకారం నిర్మాణాలు చేసినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. 5 అంతస్తు గోడ పైన రూపుదిద్దిన భరతనాట్య సంబంధ 81 నృత్య భంగిమ శిల్పాలు ఎంతగానో ముచ్చట కొలుపుతాయి. అలాగే ఈ ఆలయం చుట్టూరా 250 శివలింగాలు నెలకొని ఉంటాయి. శివలింగ దివ్యధామంగా, అపర కైలాస సన్నిధానంగా ఇది ఎంతగానో ఖ్యాతిగాంచింది. గర్భాలయానికి అభిముఖంగా 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో, 20 టన్నుల నల్లటి గ్రానైట్ రాయితో తీర్చిదిద్దినటువంటి మహానంది విగ్రహము ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏకశిలతో నిర్మితము అయిన ఈ నంది విగ్రహము దేశంలోనే 2వ అతిపెద్ద నందీశ్వర లింగము. మొదటిది లేపాక్షిలోని బసవేశ్వర నంది విగ్రహము, 2వది ఇక్కడ ఉన్న నంది విగ్రహము. బృహదీశ్వర ఆలయంలో భూగర్భ సొరంగాలు 100కు పైగానే ఉన్నాయి. ఈ సొరంగాలు ఆలయ పరిసర ప్రాంతాల నుంచి దేవాలయానికి అనుసంధానమై ఉన్నాయి. పర్వదినాలు, ఇతర విశేషమైన రోజులలో రాజులు, రాణులు, వారి కుటుంబ సభ్యులు ఈ సొరంగ మార్గం గుండా ఆలయ ప్రాంగణానికి చేరుకునేవాళ్ళు. తంజావూరు నగరం చుట్టూ కావేరి నది ప్రవహిస్తూ ఉంటుంది. చోళరాజుల కాలంలోనే వ్యవసాయ సాగు కోసము ఏర్పాటు చేసినటువంటి పంట కాలువల వ్యవస్థ నేటికి కూడా చెక్కు చెదరలేదు. అందుకే నేటికి కూడా అన్ని రకాల పంటలు ఇక్కడ పుష్కలంగా పండుతాయి. తంజావూరు బృహదీశ్వర ఆలయము గర్భాలయంలో 14 అడుగుల ఎత్తైన భారీ శివలింగము, ఆలయం శిఖరపైన విమానంగా అమరిన 80 టన్నుల రాతి కలశము, ఇవి రెండూ కూడా అద్భుతాలే. సానుకూలమైన శక్తిని ఆలయమంతా కూడా విస్తరింపజేయడానికి ఈ రెండూ కూడా ఉపకరిస్తున్నాయి. దీని ఆధ్యాత్మికవేత్తలు మేరుపర్వతానికి సంకేతంగా సూచిస్తారు. గ్రానైట్ శిల్లపై శిల్పాలు చెక్కడాన్ని చాలా కష్టమని చెప్పాలి. కానీ శిల్పుల కళా సన్నిధానము, క్రమశిక్షణతో కఠినమైన గ్రానైట్ శిలలను శిల్పాలుగా మలచడము ఘనతరమైన విషయమే. తిరుచునపల్లి కొండ ప్రాంతాల నుంచి 1000 ఏనుగులు, 5,000 గుర్రాలను వినియోగించి శిలలను రప్పించారు. ఆలయ నిర్మాణం ఆరంభం నుంచి కేవలం 7 సంవత్సరాల్లో పూర్తి అయిన ఆలయము విశేషమైన, ప్రసన్నమైన సందర్భము. కానీ
చరిత్రకారులు నమ్మశక్యం కాని వాస్తవము బృహదీశ్వర ఆలయంగా చెప్పుకొచ్చారు. 1954 సంవత్సరంలో మొదటిసారిగా 1,000 రూపాయల నోటు పైన ఈ ఆలయ గోపుర నమూనాను ముద్రించారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం జరిగి 1,000 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 5 రూపాయల నాణ్యం పైన 2010 ఆలయ రూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత రిజర్వ్ బ్యాంక్ 1,000 రూపాయల నాణ్యాన్ని ప్రత్యేకంగా బృహదీశ్వర ఆలయ నమూనాతో ముద్రించింది. భారత తపాలా శాఖ బృహదీశ్వర ఆలయ శాస్త్రాజీనామా సంస్థరంగా తపాలా బిల్లను కూడా విడుదల చేసింది. అనువనువు అద్భుతాలతో అల్లాడే కళాధామము, ప్రపంచ వారసత్వ సంపదలలో పేరుగంచిన శివ సన్నిధానము, తంజావూరు బృహదీశ్వర ఆలయము నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సైతము అంతుచిక్కని రహస్యంగా ఈ ఆలయ నిర్మాణ శైలి ఎంతగానో అబ్బురపరుస్తుంది. మానవ నిర్మితాలలోనే అతి అద్భుతమైన కట్టడంగా చోళ్ల నిర్మాణ కళాశైలికి ప్రత్యక్షమైన దర్పణంగా ఈ ఆలయం నిలుస్తుంది. కాలదోషమే లేని కమనీయమైన కట్టడంగా కన్నుల పండుగ అయిన కళారామమై ఒరిదిల్లుతుంది. తరాలు గడిచిన, శతాబ్దాలు గడిచిన, రాజులంతా కూడా గతించిన, రాజాలన్నీ కూడా కన్మరుగైపోయిన గత వైభవ ప్రభావానికి తేజోమయ సాక్ష్యంగా మన కండ్ల లోయల ముందు ఆవిష్కారం అవుతుంది తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ చైతన్య.